స్వామి వినాయక చవితి రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చాను ఎలక్ట్రీషియన్ గా జాబ్ లో జాయిన్ అయ్యి అవగానే రిచ్ అపార్ట్మెంట్ చూపించావు పది మంది ఇళ్లలో దీపాలు వెలిగించి ఎలక్ట్రీషియన్ వినాయక చవితి సందర్భంగా వీళ్ళు మామూలు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం మాత్రం వసూలు చేసుకోవాల్సిందే ఎవరు నువ్వు చూస్తే తెలియట్లేదా చూస్తే తెలియడానికి నువ్వు ఏమన్నా సాన్యా మీద వాచ్మెన్ కి వాచింగ్ ఉండాలి కానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రీషియన్ అని బిల్లు ఇవ్వడానికి వచ్చావు కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను అనుకుంటే అనుకున్నావు కానీ అగ్గిపెట్టు ఒకసారి పుల్లలే నువ్వు అగ్గిపెట్టాడుగా కానీ పుల్ల అడిగావేంటి ఇదిగా ఎలగట్లేదా ఎలా గెలుగుద్ది అగ్గిపెట్టి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెవిలో నుంచి తీసిచ్చావు రెండు నాన్న పెడుతురే ఇంకో పుల్లి ఇదిగో రెండోది సరేగానే మన అపార్ట్మెంట్స్ లో మొత్తం ఫ్లాట్లు అన్ని నేను ఎప్పుడు లెక్కట్లేదు గానీ నువ్వు స్ట్రైట్ కి వెళ్లి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు ఆయన అడిగి చెప్తాడు మర్యాద లేకుండా అసలు నీకు మర్యాద తెలుసా అగ్గి పెట్టి రెండు అగ్గి పొల్లు ఇచ్చాను దానికి బదులు ఓ సిగరెట్ ఇవ్వాలని తెలియదు అగ్గి పెట్టి రెండు అగ్గి పొల్లకి మూడు రూపాయలు సిగరెట్ ఇవ్వాలా నేను ఎవరు నువ్వు ఇవ్వకపోతే నా కాల్ చేసిన అగ్గి పొల్లు రెండు యాజ్ ఇచ్చి అది ఎలా కుదురుతుంది కుదర సిగరెట్ చేసినట్టుగా ఉంది ఎంట్రన్స్ లోనే మూడు రూపాయలు పోక్క ముందు ముందు ఎలా ఎడుతుంది బాబు ఈడవడా నోట్ పేపర్ ఇన్సులేట్ వేసుకున్నాడు సౌండ్ ఇచ్చానా ఇది రాదా ఆ చెవులకి ఆటం బాంబు సౌండే వినపడదు ఇంకా స్పీకర్ సౌండ్ ఏ వినపడుతుంది ఏడుచినట్టే ఉంది ఎక్కడో నూతులు ఉండి చూస్తున్నట్టుగా ఉంది కరెంటు బిల్ సార్ చెత్త కోసం వచ్చావా కాదు సార్ కరెంటు బిల్లు మరి చెత్త కోసం వస్తే డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తామంటే బయట నుంచి గానీ ఉందా స్పీకర్ కట్టేయండి సార్ ఓ సౌండ్ పెంచబడ్డావా సౌండ్ లేదా అని దుబ్బడగా మొత్తం పెట్టేశా తగ్గించమంటావా మరి ఆ మాట చెప్పచ్చుగా మొహం ఆడపడతావే ఏమే చెత్త బాయ్ వచ్చాడు ఆ ఇంట్లో ఉన్న చెత్తపోతాం వాడు మొహాన్ కొట్టు పోతాడు చెత్త కాదు సార్ కరెంటు బిల్లు కరెంటు బిల్లు కరెంటు బిల్లు ఓ కరెంటు బిల్లా మరి ఆ మాట చెప్పక నీలో నువ్వు కొడుకుంటావే నీ దుబ్బ దగ్గ వాడుకున్నప్పుడు మరి కరెంటు బిల్లు కట్టద్దు సిగ్గుపెట్టేట సిగ్గాన తలకాయ గొంతు పోయేట అరుస్తున్నాను సార్ అంతంత సౌండ్ పెడితే కంట బీరలు బద్దలైపోతాయి వీడు మొహం మన రెండు కర్ర బీరలు ఎప్పుడు బద్దలైపోయినాయి ఆ సంగతి వీడియో తెలియదు అయినా అదే సౌండ్ అండి బాబు ఈ ఫ్లాట్స్ మొత్తానికి అది ఒకటే టేప్ రికార్డ్ రా మేము పాత పాటలు అట్టాగే వింటాం బాబు ఏంటి అట్టాగా రెండు నిమిషాలు వింటే నా చెవులు ఎంటర్లు అన్ని రాలిపోయినాయి పాప వింటే ఆవిడ ఎలా తట్టుకుంటుందో ఏంటో ఈ ఫ్లాట్ లో మొత్తానికి నేనే సెక్రటరీని అలాగండి సార్ మరి పండగ దయదిస్తే మరి కొంచెం కప్పు ఇవ్వమంటావా ఇది నాకెందుకు సార్ బాబు ఆ రెండు స్పీకర్లు పట్టుకెళ్ళిపోయినాయన ప్లీజ్ చాలే తల్లి మా ఆవిడ అసలే లేడీ స్పీకర్ మళ్ళీ ఈ స్పీకర్లు పట్టుకెళ్ళి నేనేం చేసుకోను వస్తావాడు బాబయ్య ఏమే ఆ స్పీకర్ సౌండ్ తగ్గించు తగ్గించడం ఏంటండి ఎప్పుడో ఆఫ్ చేశాను ఎందుకంటే మా ప్రాణాలతో ఆడుకుంటారు చెవిటి మిషన్ కొనుక్కోవచ్చు కదా అంటే ఏంటి నాకు చూడని ఫ్లాట్స్ మొత్తానికి ఉన్న మీ పుట్టింటికి తెలియాలా చూడని చెప్పుకోవడానికి ప్రెస్టేజ్ ఒకటి పిచ్చిదాన చెవుడైతే అంటే ఎదుటి వాళ్ళు పెదాలు కదిలిస్తే ఆ పదాన్ని పట్టేస్తా లిప్ మూమెంట్ కి సౌండ్ సింక్ చేస్తా నా తల రాతకి సింక్ చేయండి తాగండి తాగండి గడిచి గుడ్డేం కాదు ఎక్స్క్యూజ్ మీ మేడం ఏంటి ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు ఐశ్వర్యరాయ్ ఐశ్వర్యరాయ ఈ ఫ్లాట్ లో ఉంటున్నారా అవును ఇక్కడే ఉంటుంది మరి ఇప్పుడు ఎక్కడున్నారు ఇప్పుడే అలా గోడంలోకి వెళ్ళింది ఐశ్వర్యరాయ్ గార్డెన్ లో ఉందట వివేకోబరాయ్ తల దూకుని వెళ్ళిపోతాడు ఎందుకు అలా పడిపోయా ఆ సంగతి తర్వాత చెప్తాను కానండి ఐశ్వర్యరాయ్ మీ మనవరాలండి కాదు నేనే అయితే నేను పడిపోవడం కరెక్టే అన్నమాట ఇంతకీ మీ అసలు పేరు ఏంటండి కుమారి పుల్లమ్మ మరి ఐశ్వర్యరాయ్ ఎందుకు మార్చుకున్నారు పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని జ్యోతిష్కుడు చెప్పాడు మీకు కలిసి వస్తుంది బాగానే ఉండండి మాకు హార్ట్ అటాక్ వస్తున్నాయి ఇదిగో కరెంటు బిల్లు థ్యాంక్స్ మరి వినాయక చవితికి ఏదైనా చేస్తా ఇది నేనేం చేసుకోను నువ్వే కట్టే నీకు ఎవరు నెంబర్ వన్ ఖాతాలని ఇక్కడే ఉన్నాయి ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు తగులుతాయో ఏంటో ఎస్ నేనే సునీల్ ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్ రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వర్మ బాంబే వెళ్తే సునీల్
వచ్చాను. పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం ప్లేస్ ని బట్టి పేరు, స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి. దాసరా రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందుంది, అప్పుడు రారా నీ గోల్డెన్ ఛాన్స్ ఇస్తానా? ఛాన్స్ అంటే ఎవడికి కావాలి? ముందు అప్పు తీర్చు. ఒరే అప్పు తీర్తే మా అందరి మధ్యన అనుబంధం దిగిపోతాహా? పోతే పోయింది లేదా అనుబంధం? ఇదే నీ ఫస్ట్ డెస్టినేషన్? కాదు, లాస్ట్ డెస్టినేషన్. ఒక్క నిమిషం వెయిట్ చేయ, మన అనుబంధం తెంపేస్తాను. ఏరా నీ లవ్ విషయం అమ్మాయితో చెప్పావా? ఏం చెప్పమంటావు? ఆ అమ్మాయి నుండి సిగ్నల్ వస్తున్నట్టే ఉంది, డౌట్ గాను ఉంది. డౌట్ ఎందుకురా, వెళ్ళి క్లియర్ చేసుకో. ఆ పిల్ల రెండు పీకిందనుకో, ఈ అపార్ట్మెంట్స్ లో వాళ్ళందరికి తెలిసిన పరువు పోదు. ఇప్పుడు మాత్రం నీ పరువు పోలేదనుకుంటున్నాంటి సంపేయాలండి. ఈడు మీకు బీట్ కొడుతున్నాడో తెలుసా? ఇందాక నుంచి మిమ్మల్ని చూసి సోల్కి వచ్చేస్తున్నాడు. వాడు బీట్ కొడితే మధ్యలో మీకెందుకు? నాకెందుకా? వాడు బీట్ కొట్టాలని రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను. ఈ జిడ్డు మొహం గాడు ఐ లవ్ యూ చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను. ఇక లాభం లేదు, నేనే చెప్తాను ఐ లవ్ యూ రా. ఎలా ఉందరా మన డైరెక్షన్? సూపర్. మన స్క్రిప్ట్ రాస్తే తిరుగుండదా? ఏంటి ఇది, మీతరి ప్లానా? అయ్యా నేను మరీ నీకు యూజన్ త్రోగాల కాంతున్నా, పని అయిపోయిన తర్వాత పారిపోతావేంట్రా? సారీ, ఇదిగా నేను ఈ ఫీజు. థ్యాంక్స్. ఇదిగో మన అనుబంధం తెగిపోతున్నందుకు బాధపడుతున్నావా బాబాయ్? ఇంకో 1000 అనుబంధం పెంచేసుకుందాం. ఛీ, ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పేమని రాయ్. ఛీ, ఇదేం బతకండి? ఈ బతుకే బ్రహ్మాండంగా ఉంది. ఇంతకే నువ్వెవరో ఆర్టిస్ట్ వా? ఎలక్ట్రీషియన్. ఇదిగో బిల్లు. నువ్వు బిల్లు ఇవ్వాల్సింది నాకు కాదు, లవర్ బాయ్. వెల్కమ్ మేడం, మే ఐ హెల్ప్ యూ? చేసి హెల్ప్ చాలు గాని, పెద్ద మోడల్ డ్రెస్ కుడతానని చెప్పేసి ఏంటి ఈ కొండ జతలు వేసుకుని డ్రెస్ కుట్టావు? డ్రెస్ కి? ఈ డ్రెస్ లో మీరు టార్జ్ జాన్స్ ఉందర్లా ఉన్నారు. టార్జ్ జానా? నూర్ జానా? ఏంటి వెనకాల ఇంత ఖాళీ? వెంటిలేషన్. జాకెట్ కి వెంటిలేషనా? యా, అలా ఉంటేనే వాస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి. గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు గానీ, నేను ఇక్కడికి వచ్చే లోపు రెండు ఆటోలు ఒక స్కూటర్ తగిలాయి. ఈ జాకెట్ లో మ్యాగ్నెటిక్ పవర్ అదే. మ్యాగ్నెట్ అది బొంద. ఓకే ఓకే, మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా. వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి. నీ కళ్ళెందుకు? నా కళ్ళేవా? ఎంత చేంజ్? నోట్లేమండి. షూర్ షూర్, నీ చేతుల్లో చాలా పనితనం ఉంది. చేతుల్లోనే కాదు, ఒళ్ళంతా పనితనమే. ఇదిగో ఈ 100 తీసుకో, ఇక మీద ఎప్పుడు నా బ్లౌజులు ఇలాగే కుట్టాలి. ఓకే యా. చూసావా మన టాలెంట్? వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇలా మూడేసి అలా పడగొట్టేస్తున్నావు. నీ సూదికి ఇంక తిరగలేదా? కరెంట్ బిల్ అండి. కట్టేసి. నేనెందుకు కడతానండి? నేను ఎలక్ట్రీషియన్ ని, బిల్ ఇవ్వటానికి వచ్చాను. అనుకున్నానులే, కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయింటే ఎలక్ట్రీషియన్ అనుకున్నా. ఇలాగే సార్, వినాయక చవితి కదా, కొంచెం ఏదన్నా చేతులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి. చేతులు ఏమన్నా పెడితే ఏం బాగుంటుంది కానీ, ఇదిగో ఇది పెడతాను తీసుకో. లంచం తీసుకోవటం మహానేరం. చెప్పడానికి నువ్వు వాడరా? అపరిచితుడు. మీ వాడిని రుచుకోండి, చూడటానికి తీసుకున్నానంటే బాయ్. లంచం ఇవ్వడం కూడా నేరమే. ఇలాగే లాక్కు దబ్బడం నేరం కాదన్నమాట. ఈ రోజు నుంచి మా ఇల్లే మీకు హనీమూన్ గెస్ట్ హౌస్. మీరు అల్లరి చేయకుండా ఆడుకోండి, పాడుకోండి, మీకేం కావాలో నేను చూసుకుంటాను. ఓకే? ఏంటక్క అలా వదిలేసావు? ఎంత కష్టపడి సంపాదించానో తెలుసా? తప్పురా, స్వేచ్ఛగా ఎగిరే పక్షుల్ని ఎప్పుడూ బంధించకూడదు. మన ఆనందం కోసం ఇలా పంజరంలో ఉంచి బాధ పెట్టడం తప్పే కాదు, పాపం కూడా. మంచి టైంలో వచ్చినట్టున్నాను. మనీ ఆర్డర్ సార్? అవసరం లేదు, ఆ డబ్బు వెనక్కి పంపించాయి. వచ్చిన మనీ ఆర్డర్ వచ్చినట్టే వెనక్కి పంపించేస్తున్నారు. ఈసారైనా తీసుకోండి సార్. చెప్పింది చెయ్యి. పోనీ రిజిస్టర్ లెటర్ అయినా తీసుకోండి. ఇక్కడ వెళ్ళొచ్చు. ఆగు. వినాయక చవితి కదా. థ్యాంక్స్ అండి.
సార్ కరెంట్ బిల్ సార్ థాంక్స్ సార్ ఇదిగా ఏంటయ్యా ఈ చిత్రం ఆ పెద్ద మనిషి వచ్చిన మేనేటర్ తిప్పేపిచ్చేతాడేటి ఇది నీకు విచిత్రం గానీ నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయమే అదే మామూలుగా జరిగే విషయం ఏంటని అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలని నీకు చెప్పాలా పోస్ట్ మ్యాన్ కదయ్యా మాత్రం మ్యాటర్ పోస్ట్ చేయలేవా నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో నా స్విచ్ లో ఏలెట్టావనుకో మ్యాటర్ ఎర్రన్ తిరుగుద్ది ఈసారి చూడండి మేడం ఇది కూడా చూడండి మేడం సపన ఇది ఎలా ఉంది నీకు సారీ బాగుండదా బాగుండదా బామ్మగారు ఈ పోచంపల్లి సారీ మీకైతే సూపర్ ఉంటది ఏంటయ్యా నేను ఎలా కనపడుతున్నాను ఇది సన్యాసులు కట్టుకునే చీర లేటెస్ట్ గా ఏదైనా షిఫాన్ చీర చూపించు ఈ చీర చూడండి మేడం असल मनसा इकड़ मंदिर आड़वा అక్కడ పసిపిల్లడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా అయ్యో పిల్లడు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా చీరలో బట్టలు కొనుకోవచ్చు తప్పలేదు కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా నేను ఒక క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతని ప్రాణాలు రక్షించేవా మీ చీరలు అతని ప్రాణాలు పోసేవా ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన ఓ పసివాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి ఏమైంది అంకుల్ అయ్యో బాబు అది క్లోజ్డ్ బావి వాస్తు కోసం అలా ఉంచాం అది క్లోజ్డ్ బావి అయ్యుండొచ్చు కానీ సపోజ్ అది ఓపెన్ బావి అయ్యుంటే అదే డెప్త్ బావి అయ్యుంటే ఆ పిల్లడు కెవ్వున అరిచి లోపల పడిపోయి ఉంటే నవ్వడం కాదు అందరూ ఆలోచించాలి నవ్వడానికి ఒక నిమిషం చాలు ఏడవడానికి అర నిమిషం కూడా పడదు ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటాడుతుందో మీకేం తెలుసు ఫెంటాస్టిక్ డైలాగ్ ఈ డైలాగ్ నేను సినిమాల్లో పెట్టుకోవచ్చా తమరెవరు ఇన్సల్ట్ నేనెవరో తెలీదా The famous film director Sunil Leela Bansali 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 Sunil Leela Bansala aa peru ippudu em ledhe edaina direct chestega teliyataniki nen cheppedi future lo famous director nee bondale meer em maatladutunnaro andarki ardham ayyalaga pedaga maatladukondi meer evaru sir evano pedagaru ippudu cheyi meer evaru sir aa ippudu ardham ayindi nen evara aa maata nenu ninna adagali సార్ నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది ఉంటానికి ఒక ఫ్లాట్ కావాలి అర్థమైందా అద్దెకి ఫ్లాట్ కావాలంట ఎందుకు వస్తావు నాకు ఏమను చూడనుకున్నావా ఏంటి ఆ మాట నువ్వే పబ్లిసిటీ ఇవ్వకలేదు అచ్చరే ఇంతకీ నువ్వు బ్యాచులర్ వేనా అవునండి నేను బ్యాచులర్ నే బ్యాచులర్స్ కి ఇక్కడ స్థానం లేదు ఫ్లాట్లు లేవు ఫ్లాట్స్ లేకపోవడం ఏంటి బ్యాచులర్స్ అంటే అంత చీపా ఆ మాటకు వస్తే మన పాత ప్రధాని బ్యాచులర్ కాదా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచులర్ కాదా ప్రజెంట్ ప్రెసిడెంట్ బ్యాచులర్ కాదా ఈ ఫ్లాట్స్ లో ఈవిడ బ్యాచులర్ కాదా పెళ్లికి ముందు నువ్వు బ్యాచులర్ కాదా ఆయన ఇప్పటికీ బ్యాచులరే బాగా చెప్పావు ఈ బ్యాచులర్ కి నేను ఫ్లాట్ ఇవ్వను ఇడిచిలంట హ కరెక్ట్ రాఘవేంద్రరావులంటే డైరెక్టర్ కే జంజల్ రండి రైటర్ దొరకో పదమార్ రూమ్ లో ఉంది గానీ లగేజ్ అక్కడ అక్కడ తీసురా అతని కోసం ఎంత రూమ్ ఖాళీ చేస్తారంటే